హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం ఏదైనా వాహనంలో అంటే బైక్ పైన కానీ ఏదైనా వెహికల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వాహనంలో పనిచేసే మెకానిజం గురించి అది ఎలా పనిచేస్తుందో ఆలోచించామా? ఆరు బయట విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎంత చక్కగా మిరుమిట్లు గొలుపుతున్నాయో, చందమామ ఎంత అందంగా ఉందో ఆలోచిస్తామే తప్ప అవి ఎలా అలా ప్రకాశిస్తున్నాయో ఆలోచించామా? ఇలా ఉండదండి సామాన్యులమైన మన ఆలోచన ధోరణి. కానీ అద్భుతమైన మేధావులెందరో ఇలాంటి ప్రశ్నలు మదిలో మొదలై దాని సమాధాన రూపమే ఇప్పుడున్న ఏ టెక్నాలజీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా. ఇలాంటి గొప్పవారు శాస్త్రవేత్తలు అపర మేధావులు ఆకాశంలో నక్షత్రాలుగా భూమి ఆకాశాలు ఉన్నంత వరకు విరాజిల్లుతూనే ఉంటారు. అలాంటి తారల్లో ఒక ధృవతార వైజ్ఞానిక రంగానికే తలమానికంగా నిలిచి ప్రపంచ దేశాలు సైతం మన దేశాని వైపు చూచి ఔరా అని అనిపించి ఆ గొప్పతనాన్ని విదేశీయులకు సైతం చాటి చెప్పిన ఘనత ఎవరిదో కాదండి, రామన్ ఎఫెక్ట్, రామన్ రేస్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ని కనిపెట్టిన మొదటి నోబెల్ అవార్డు గ్రహీత మన భారతీయుడైన సర్ సివి రామన్దే. ఈరోజు మన టాపిక్ సర్ సివి రామన్. మన వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు. సర్ సివి రామన్ 7 నవంబర్ 1888 తిరుచానుపల్లిలో జన్మించారు. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్. ఈయన తల్లిదండ్రులు ఆర్ చంద్రశేఖర అయ్యర్, తల్లి పార్వతీ అమ్మల్. తన తండ్రి మొదట స్కూల్లో వైజ్ఞానిక మరియు గణిత శాస్త్రానికి ఉపాధ్యాయులుగా పనిచేసి ఆ తరువాత విశాఖలోని ఏవి నరసింహారావు కాలేజ్లో సైన్స్ అండ్ మ్యాథ్స్ లెక్చరర్గా చేరాడు. తన తండ్రి ఉద్యోగరీత్యా విశాఖలో ఉండడం వల్ల సివి రామన్ విద్యాభ్యాసం అంతా విశాఖలోనే గడిచింది. ఆయన అపారమైన మేధస్సుతో 11 సంవత్సరాలకే 10వ తరగతి మరియు 13 సంవత్సరాలకే ఇంటర్మీడియట్ స్కాలర్షిప్తో పూర్తి చేశాడు. ఆ తర్వాత విద్యాభ్యాసం 1902 మద్రాస్ ప్రెసిడెన్స్ కాలేజీలో చేరాడు. తన తండ్రి ఫిజిక్స్ ఉపాధ్యాయుడు అవ్వడం వల్ల తనకి కూడా ఫిజిక్స్ పైన చాలా ఆసక్తి ఉండేది, అందుకే ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత 1907లోనే తనకు లోకసుందరి అమ్మాలతో వివాహం జరిగింది. తను విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు మొట్టమొదట 2 ఆర్టికల్స్ రాశాడు, ఒకటి సౌండ్ మరియు లైట్ గురించి. ఈ ఆర్టికల్స్ని లండన్ సైంటిఫిక్ మ్యాగజైన్స్లో కూడా ప్రచురించబడ్డాయి. ఈ ఆర్టికల్స్ రామన్ యొక్క మేధా సంపత్తికి నిదర్శనాలు. తను మధ్యతరగతి కుటుంబీకుడు కావడంతో అమ్మా నాన్న కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగం చూసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇండియన్ ఫినాన్షియల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్గా 19 సంవత్సరాలకే కలకత్తాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. హై క్యాడర్ పోస్ట్ అవ్వడం వల్ల రామన్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి. చాలా సమయం ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ రాత్రిళ్ళు సైన్స్ పైన పరిశోధనలు జరిపేవాడు. తన పట్టుదలను చూసి స్నేహితులంతా విస్తుపోయేవారు. సివి రామన్ గారు తన రీసెర్చ్ చేసిన పేపర్స్ని ఎప్పటికప్పుడు సైన్స్ జర్నల్లో ప్రింట్ అయ్యేవి. అలా ఆయన ఆర్టికల్స్ని చూసి చాలామంది సైంటిస్టులు సివి రామన్ని పొగిడేవారు. తను తన ఉద్యోగం చేసుకుంటూనే 30కి పైగా రీసెర్చ్ ఆర్టికల్స్ రాశాడు. అలా రీసెర్చ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ అక్కడే ఉన్న సైన్స్ ఆర్గనైజేషన్కి వెళ్ళేవారు. అలా వెళ్తూ అక్కడే ఉన్న వైస్ ఛాన్సలర్ అయిన ముఖర్జీ అనే వ్యక్తిని కలిసి తన రీసెర్చ్ గురించి మాట్లాడేవారు. ముఖర్జీ తన యూనివర్సిటీ అయిన కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ విద్యార్థులకి టీచ్ చేయాలని కోరాడు. ఇప్పుడు ఆయనకి ఇది గొప్ప సవాలు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం, బంగళా, కారు, సకల వసతులు ఉన్న ఉద్యోగం, అలాంటిది అంతటి ఉద్యోగాన్ని వదులుకొని ఫిజిక్స్ మీద మక్కువతో ఆ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. రామన్ కలకత్తా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఐఏసిఎస్ అంటే ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్లో రీసెర్చ్ చేస్తూ జర్నల్స్ రాస్తూ ఉండేవాడు. ఆ తర్వాత 1921లో 33 సంవత్సరాలకే ఆయన ఇంగ్లాండ్లో జరిగిన సైన్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి సముద్ర మార్గంలో వస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు తన మదిలో మెదిలాయి. సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది? అదే నీలం ఆకాశానికి ఎందుకుంది అన్నవి. దానికి సమాధాన రూపమే రామన్ ఎఫెక్ట్.
రామన్ ఎఫెక్ట్ అంటే సముద్రంలోకి సన్ రేస్ వెళితే ఆ లైట్ నుంచి వెలువడే కలర్స్ విడ్జియార్. విడ్జియార్ అంటే రెయిన్బో కలర్స్. ఇందులో తక్కువ వేవ్ లెంత్ ఉన్న కలర్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందులో తక్కువ వేవ్ లెంత్ ఉన్న కలర్ బ్లూ కలర్. సో బ్లూ కలర్ ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యి సముద్రం నీలిరంగులో కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత కాలంలో స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఏ పార్టికల్స్లో ఏ మీడియంలో లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది అనే దానిపైన అద్భుతమైన రీసెర్చ్ చేశాడు. ఇది బేస్ చేసుకొని కలర్ ఫోటోగ్రఫీ కూడా వచ్చింది. ఆ తర్వాత ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్గా కల్కత్తా యూనివర్సిటీలో 1917 39 సంవత్సరాల వయసులోనే ఈ ప్రెస్టీజియస్ పొజిషన్ని సాధించాడు. 1924 రాయల్ సొసైటీ ఆఫ్ లండన్లో సభ్యుడిగా, ఆ తర్వాత 1930 రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ అతిపెద్ద మెడల్తో ఈయనను సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజు 28 ఫిబ్రవరి. ఈరోజునే మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకి డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత 28 ఫిబ్రవరి 1928 రామన్ ఎఫెక్ట్కి నోబెల్ ప్రైజ్ లభించింది. స్కాటరింగ్ ఆఫ్ లైట్, మాలిక్యులర్ సైన్స్ గురించి విదేశాల్లో సైతం ఈయన లెక్చర్స్ ఇచ్చాడు. నోబెల్ ప్రైజ్ వచ్చాక రామన్ చాలా పాపులర్ అయ్యాడు. తనకి ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలన్న కల ఉండేది. ఆ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ చేసేవారికి ఏ కొదువ లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ని 1948 స్థాపించాడు. అది ఇప్పుడు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయ్యింది. ఈయన ఎంత హార్డ్వర్క్ చేసినా ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి తన హెల్త్ని మరియు తన భార్యను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అలా వయసు పైబడుతున్న సమయంలో 1970 ఆఖరులో సివి రామన్ ఉన్నట్టుంది తన ల్యాబ్లో పడిపోయాడు. ఆ తర్వాత డాక్టర్ చెక్ చేసి తన గుండెలోని వాల్స్ పాడయ్యాయి, ఇక బ్రతకడం కష్టమని చెప్పారు. ఆ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఆయన హాస్పిటల్లో ఉండటానికి నిరాకరించి తన ఇన్స్టిట్యూట్లో తన ఫాలోవర్స్ మధ్య తన తుదిశ్వాస విడిచాలని కోరుకున్నాడు. ఇలా 21 నవంబర్ 1970 ఆయన కన్ను మూశారు. ఆయన మనకు దూరమైన తరతరాలు చెప్పుకున్న తరగని గొప్పతనం ఆయనది. ఆయన రుణం మనం తీర్చుకోలేకపోయినా మన దేశంలో కొన్ని నగరాల్లో కొన్ని ఇన్స్టిట్యూట్, కొన్ని రీసెర్చ్ సెంటర్స్, కొన్ని రహదారులకి కూడా సివి రామన్ పేరు పెట్టి మన గౌరవం చాటుకున్నాం. ఎనలేని సేవలను సైన్స్ రంగానికి అందించిన సర్ సివి రామన్ గారికి మన భారత ప్రభుత్వం భారతరత్నాన్నిచ్చి సత్కరించింది. ఈ టాపిక్ ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సైంటిస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.